హైడ్రా ఇప్పుడు హైదరాబాద్ లో ఒక సెన్సేషన్ ని సృష్టిస్తోంది. ఆక్రమణల అడ్డుకట్ట వేసేందుకు వాటర్ లెవెల్ బాడీస్ ని పెంచడానికి చెరువులు నల్లాలు కాపాడడానికంటూ హైడ్రా రంగంలోకి దింపారు రేవంత్. అయితే ఇదంతా ఇంత సడన్ గా ఇప్పుడే ఎందుకు చేయాల్సి వస్తోంది అంటూ అందరూ గొల్లుమంటున్నారు. తమ తమ నిర్మాణాలు బఫర్ జోన్ లో ఉన్నాయా అని క్రాస్ చెక్ చేసుకునే పనులు పడ్డారు. అయితే హైడ్రా ముసుగులో రేవంత్ కక్ష సాధిస్తున్నారంటూ, అలాగే రైతు రుణమాఫీ ఇతరత్ర సమస్యలను పక్కదో పట్టించడానికి హైడ్రాని యూజ్ చేసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇంత జరుగుతున్న కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేస్తోంది? సైలెంట్ గా రేవంత్ కి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తోంది అంటూ ఫైర్ అవుతున్నారు. హైడ్రా టార్గెట్ అసలు ఎవరు? ప్రభుత్వ ఆస్తులను నిజంగానే రక్షించడానికా, లేదా దీని వెనక ఏదైనా పొలిటికల్ కుట్ర కోణం దాగి ఉందా అంటూ ప్రతిపక్షాలు రేవంత్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నాయి. ఇకపోతే ఈ రోజు నాగార్జున కన్వెన్షన్ ని కూలదోశారు. నాగార్జున కూడా రివెంజ్ తీర్చుకునే పనులు పడ్డారు. ఇక తర్వాత హైడ్రా లిస్ట్ లో కేటీఆర్, మంత్రి మల్లారెడ్డి ఉన్నారు. ఇందులో ముందు ఎవరి అక్రమ నిర్మాణాలు కూలుస్తారా అనే చర్చ జరుగుతోంది. దీని మీద పందాలు కూడా కాస్తున్నారు సామాన్య జనం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కొందరు కాంగ్రెస్ లీడర్లతో పాటు ఓ మంత్రి ఫామ్ హౌస్ కూడా ఉందని, తనతో వస్తే ఎవరి ఫామ్ హౌస్ లో ఎక్కడున్నాయో చూపిస్తానంటున్నారు. ముందుగా కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ లను కూల్చాకే మిగతా నిర్మాణాలను కూల్చాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే హైడ్రా నెక్స్ట్ టార్గెట్ జన్వాడ ఫామ్ హౌస్ అన్న చర్చ జరుగుతోంది. అందుకోసమే ఉస్మాన్ నగర్ పరిసరాల్లో కూల్చివేతలు స్టార్ట్ చేశారని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జన్వాడ ఫామ్ హౌస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ ఇష్యూలో పర్మిషన్ లేకుండా డ్రోన్ ఎగరేశారని, జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే జన్వాడ ఫామ్ హౌస్ టార్గెట్ గా ఆపరేషన్ స్టార్ట్ చేశారు అన్న ఆరోపణలున్నాయి. అయితే ఈ రోజు నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని కూల్చేశాక ఆ కన్వెన్షన్ కి సంబంధించి అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు, చేసిన కామెంట్స్, వీడియో ఈ రోజు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక ఇప్పుడు గండిపేట జలాశయం పరిధిలో ఉన్న జవ్వాడ ఫామ్ హౌస్ నిర్మాణాన్ని కూల్చేందుకు హైడ్రా సిద్ధమైందని రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసిన వెంటనే జన్వాడ ఫామ్ హౌస్ ఓనర్ ప్రదీప్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. గురువారం వరకు జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చేయొద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే జంట జలాశయాల పరిసరాల్లో చాలా మంది ప్రముఖులకు సంబంధించిన నిర్మాణాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హైడ్రా పరిధిలో కూల్చివేతలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. బీజేపీ అధికార కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తోంది. హైడ్రా కూల్చివేతల ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. అయితే ముందు కేటీఆర్ నిర్మాణాలను కూలుస్తారా, లేదంటే మాజీ మంత్రి మల్లారెడ్డిపై హైడ్రా అధికారుల దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. చెరువులు నాలాలు ఆక్రమించి మల్లారెడ్డి నిర్మించిన యూనివర్సిటీ, కాలేజ్, హాస్పిటల్ పై కొన్ని నెలల క్రితం హైడ్రాకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. కాబట్టి వాటి మీద ముందు దృష్టి పెడతారా అనే సందేహం వ్యక్తమవుతోంది. మల్లారెడ్డి ఆక్రమించి నిర్మించిన చెరువులు నాలాలను హైడ్రా అధికారులు పరిశీలించారు. రేపు మాపో మల్లారెడ్డి అక్రమ కట్టడాలను కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే మల్లారెడ్డికి సంబంధించినవి యూనివర్సిటీ, కాలేజ్, హాస్పిటల్ కాబట్టి విద్యార్థులు, పేషెంట్లు ఉంటారు కాబట్టి వాటిని కూల్చడానికి సమయం ఇస్తారని కూడా అంటున్నారు. అంటే మానవతా దృక్పథంతో రేవంత్ రెడ్డి వాటిని పక్కన పెడతారని, ముందుగా కేటీఆర్ ఫామ్ హౌస్ మీద దృష్టి పెడతారని అంటున్నారు. ఏది ముందు ఏది తర్వాత అనే విషయం త్వరలో తేలిపోనుంది.